ఆరేళ్ల కింద అనాథ లాంటి తెలంగాణ, ఆగమైపోయిన తెలంగాణ, పల్లె పల్లెలో పల్లెర్లు మొలిచే తెలంగాణలోనా అని కవులు పాటలు పాడుకున్న తెలంగాణ. తలాపున పారుతుంది గోదావరి, మన చెలుక మన చేను ఎడారి అని సాంబ సదాశివుడు రాసినటువంటి పాటల తెలంగాణ. ఈరోజు పసిడి పంటల తెలంగాణ. ఒకనాటి ఏడు పాటల తెలంగాణ, ఇవాళ పసిడి ధాన్య ప్రాసల పసిడి పంటల తెలంగాణ. ఇది నాకు చాలా చాలా గర్వంగా ఉంది, చాలా సంతృప్తిగా ఉంది. జీవితంలో మనుషులకు కొన్ని అరుదైన అవకాశాలు వస్తాయి. ఒక ప్రత్యేకమైన సందర్భం నా జీవితంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినారు, చంద్రశేఖర్ జీవితంలో చాలా తక్కువ మంది ఉద్యమాలు ప్రారంభించి ఫలితాన్ని పొందుతారు, వాళ్ళు మధ్యలో చచ్చిపోతారు, మిగతా వాళ్ళ నాయకత్వంలో ఉద్యమం ఫలితం వస్తుంది. కానీ యు ఆర్ ఏ లక్కీ ఫెలో, తెలంగాణ నువ్వే స్టార్ట్ చేసినావు, నువ్వు బతికుండగానే తెలంగాణ రాష్ట్రం సంపాదించినావు అని చెప్పి, నువ్వు అదృష్టవంతుడు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ కూడా సరే అనేక శాపాలు, దీవెనలు, కేసులు, కాసులు, రాకాసులు, గోకాసులు, ఎందరో అడ్డంబడి ఎన్నో కుట్రలు కుహకాలు జరిగినా అద్భుతంగా అనితర సాధ్యంగా యావత్ ప్రపంచమే అబ్బురపడేటువంటి ఒక ఇంజనీరింగ్ అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు 88 మీటర్ల మీన్సీ లెవెల్ నుంచి 618 మీటర్ల లెవెల్స్కి ఎగిసిపడి ఇలా అద్భుతంగా కొండపోచమ్మ సాగర్ నిండుతూ ఉన్నది. చాలా అద్భుతం. ఇది మా తెలంగాణ ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. తెలంగాణ వాళ్ళకి తెలివి లేదు, మీకు పనిచేయరాదు, మీకు పరిపాలన రాదు. మా ఇంజనీర్లు ఎంత శక్తిమంతులో, ఎంత నైపుణ్యవంతులో, ఈ తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులే దానికి ఒక నిదర్శనం. నేను మొత్తం తెలంగాణ ఇంజనీరింగ్ కమ్యూనిటీకి, ఈఎన్సీ గారికి, వారి బృందానికి శాల్యూట్ చేస్తూ ఉన్నా. ఇదే స్పిరిట్తో అదనపు సీఎంసీ ఏదైతే తెస్తూ ఉన్నామో వారందరికీ కూడా చాలా అద్భుతంగా నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఇందులో మరొక విశేషం ఏంటంటే, ఈ మాటలతోని అలగానే ఉంటుంది, చేస్తే తెలుస్తుంది. ఇందులో ఫైనల్గా కంప్లీషన్, ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, దీనికోసం ఉపయోగించే విద్యుత్ శక్తి సుమారు 4800 పైచిలకు మెగావాట్లు విద్యుత్ శక్తి దీనికోసం వాడబడుతుంది. అప్పుడప్పుడు పీరియాడికల్గా ఒకేసారి అన్ని నడపము, కానీ దీని టోటల్ శక్తి అది. ఈ శక్తి అందుబాటులో ఉంటారా? ఇది మామూలు విషయం కాదు. మనం చూసినాం చరిత్రలో, ఈ ప్రాంతవాసులకు బాగా తెలుసు, ఒక గజ్వేల్ 400 కేవీ సబ్స్టేషన్ మన కొడకండ్ల దగ్గర రావాలంటే 12 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు దీనిలో కొండపోచమ్మ సాగర్లో చాలా అద్భుతంగా కనివిని ఎరగని రీతిలో, దేశ చరిత్రలో ఎక్కడ కట్టని రీతిలో 400 కేవీ సబ్స్టేషన్లు 6 నిర్మాణం జరిగినాయి, 220 కేవీ సబ్స్టేషన్స్ 7 నిర్మాణం జరిగినాయి, 132 కేవీ సబ్స్టేషన్స్ 2 నిర్మాణం జరిగినాయి. చాలా అద్భుతమైనటువంటి పనులు జరిగినాయి. 521 కిలోమీటర్ల కొత్త లైన్లు కూడా దీనికోసం వేయబడ్డాయి. ఎన్నో నదులు, ఎన్నో ఉపనదులు, ఎన్నో ఇరిగేషన్ కెనాల్స్ అవన్నీ దాటుకుంటూ ఈ లైన్లన్నీ కూడా అనుసంధానం చేయబడ్డాయి. ఈరోజు అడ్వైజర్గా ఉన్నటువంటి గౌరవనీయులు వారి వయస్సులో, పెద్ద వయస్సులో లిఫ్ట్ ఇరిగేషన్స్లో పవర్ దానికి అడ్వైజర్గా ఉన్న పెంటారెడ్డి గారు, వారితో పాటు జెన్కో ట్రాన్స్కో అధికారులు నిరంతరం కష్టపడి పనిచేసి ఈ విద్యుత్ శక్తి లైన్లు ఏర్పాటు చేసినారు. అనేకమైనటువంటి కష్ట నష్టాల గురించి విద్యుత్ శాఖ వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అద్భుతంగా భూసేకరణ విషయంలో చాలా గొప్పగా సహకారం చేసినారు. అహోరాత్రాలు కృషి చేసి వాళ్ళు కష్టపడి కన్సెంట్ ద్వారా కావచ్చు, కంపల్సరీ అక్విజిషన్ కావచ్చు, రకరకాలుగా భూసేకరణ కూడా చేసినారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా వర్కింగ్ ఏజెన్సీస్ అంటే కాంట్రాక్టర్స్, వర్కింగ్ ఏజెన్సీస్ చాలా గొప్పగా పనిచేసినారు. చాలా గొప్ప గొప్ప కంపెనీలు, ఇండియాలో ఉన్న కంపెనీలు అన్నీ కూడా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయినాయి. ఎల్ఎన్టీ కావచ్చు, షాపూర్జీ పాలంజీ కావచ్చు, మన స్థానికంగా ఉండేటువంటి మెగా లాంటి కంపెనీ కావచ్చు, నవయుగ లాంటి కంపెనీ, అనేక కంపెనీలు, ఒకటి రెండు కాదు, చాలా ప్రెస్టీజియస్ కంపెనీస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాజెక్టులో వివిధ దశల్లో వారు పనిచేయడం జరిగింది. ఏఎన్ఆర్, ఏఎంఆర్ అనే కంపెనీలు కూడా ఇవి ఈ ప్రాజెక్టులో పనిచేసినారు. వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.